Welcome to Good Health. Dental problems की कारणाल ఏంటి? Implant technology ప్రత్యేకత ఏంటి? Dental లో లేటెస్ట్ టెక్నాలజీ గురించి చెప్పడానికి మనతో పాటు పార్థ డెంటల్ నుంచి ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పనగర్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. సో ముందుగా చెప్పండి, అసలు పళ్ళ అవసరం మనకి ఎంత వరకు ఉంటుంది? అట్ ది సేమ్ టైం కొంతమందికి యాక్సిడెంట్స్ అయినా లేకపోతే కింద పడినా ఏదో లేకపోతే దెబ్బలు తగిలినా పళ్ళు ఊడిపోతూ ఉంటాయి కదా, సో వాటిని రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది? అంటే రీప్లేస్ చేసుకోవాలి లేకపోతే వాటిని అలా వదిలేస్తే బెటరా? नहीं फस्ट पाइंटे पళ్ళ అవసరం అనేది మ్యాండేటరీ. నేను ఎందుకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి అనిపిచిందంటే, చాలా వరకు పేషెంట్స్ ని కలుస్తా ఉంటే డైలీ నాకు వాళ్ళు నోట్లో 2-3 పళ్ళతో క్లినిక్ వస్తా ఉన్నారు, మిగతా పళ్ళు పెట్టించుకోవడానికి, లేదా నోట్లో పళ్ళని లేకుండా క్లినిక్ వస్తా ఉన్నారు. మూడో కేటగిరీ ఏంటంటే, పళ్ళు కదిలిపోతున్న దశలోనో పళ్ళు ఊడిపోతున్న దశలోనూ నా దగ్గరకు వచ్చి సజెషన్స్ అడుగుతూ ఉన్నారు. సో చాలా వరకు నాకు అర్థమైన విషయం ఏంటి, పళ్ళ అవసరం కానీ నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే ఎంత ప్రమాదకరం అని కానీ, పళ్ళని కాపాడుకోవడం మన జీవన విధానంలో ఎంత ఇంపార్టెంట్ అని కానీ ఎవరికి తెలియడం లేదు. ఏదో మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియడం లేదు. సో పళ్ళ అవసరం చెప్తాను చూడండి. ఒకటి, మనం నమిలి తినడానికి మనకు పళ్ళు ఉంటేనే మనం మంచి ఆహారాన్ని నమిలి తింటాము. మనం మంచి ఆహారం నమిలి తింటేనే జీవితకాలం మనం ఆరోగ్యంగా ఉంటూ పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటాం. సపోజ్ మన నోట్లో పళ్ళు లేవు, చాలామందికి ఉండవు, 1-2 పళ్ళు ఉండవు, ఒక పక్కనంతా ఉండవు, వెనకాతలు దంతాలు ఉండవు, నోట్లో పళ్ళన్నీ లేకుండా పళ్ళ సెట్లు వాడుతూ ఉంటారు. వీళ్ళు ఏ రకమైన ఆహారాన్ని తీసుకుంటారు? బాగా మెత్తగా ఉడికించిన అన్నాన్ని కానీ ఉప్మా, ఇడ్లీ లాంటి సాఫ్ట్ ఫుడ్కి బాగా అలవాటు పడతారు. సో మీరు ఒక్కసారి నోటీస్ చేయండి, ఈ కేటగిరీ అంతా కూడా ఎవరికైతే పళ్ళు లేని వాళ్ళు, మెత్తటి పదార్థాలు తినడానికే అలవాటు పడిన వాళ్ళందరికీ కూడా జీర్ణకోశానికి సంబంధించిన అంటే అరుగుదల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. సెకండ్ పాయింట్, వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది, అంటే రోగ నిరోధక శక్తి బాగా తక్కువగా ఉండి ప్రతి చిన్నదానికి సిక్ అవ్వడం, షుగర్, బీపీ లాంటి క్రానిక్ డిసీజెస్ తొందరగా రావడానికి శరీరం బలహీనపడడం, ప్రతి చిన్న పనికి అలసిపోవడం, తొందరగా వృద్ధాప్య ఛాయలు ఫేస్లో రావడం, చిన్న చిన్న వాటిగా పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కనపడుతూ ఉంటుంది. సో మన రోజు మన ఆహారానికి, మన పళ్ళకి, మన ఆరోగ్యానికి, మన అందంగా కనిపించడానికి ఎంత దగ్గర సంబంధాలు ఉన్నాయి చూసారా. సో పళ్ళు అనేవి మన అవసరం. రెండోది, మనం స్పష్టంగా మాట్లాడాలి అంటే ముందర పళ్ళు తప్పనిసరిగా ఉండాలండి. అవి ఉంటేనే మనం స్పష్టంగా మనం మాట్లాడగలుగుతాం. సో ఈరోజు పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ప్రాపర్ కమ్యూనికేషన్కి పళ్ళు ఉండాలి. రెండోది, మూడోది, మన మొహం మీద ముడతలు పడకుండా. చాలామంది అనుకుంటారు ముందర పళ్ళు ఉంటే సరిపోతుంది, సో నవ్వడానికి కానీ మాట్లాడడానికి పర్వాలేదు, వెనకాతల ఫుడ్ని కొంచెం మెత్తగా 1-2 విజిల్స్ కుక్కర్లో ఎక్కువ పెట్టుకుని ఉడికించుకుని అది తినేస్తాము, మాకేం ప్రాబ్లం లేదు, మేము చాలా యంగ్గా కనపడతాము అని ఆలోచనతో ఉంటారు. నా పేషెంట్లు చెప్పినవి ఇవి కూడా నాకు కూడా తెలియదు ప్రాక్టికల్లీ, వాళ్ళు చెప్తేనే నేను తెలుసుకున్నాను ఆ విషయాన్ని. కానీ ఒక విషయం చెప్తాను చూడండి, మొహం మీద ముడతలు పడకుండా ఈ దవడలు అనేవి పట్టుత్వంతో ఎక్కువ సంవత్సరాలు, ఎస్పెషల్లీ 50 తర్వాత ఇవి పట్టుత్వంతో ఉండి మీరు యంగ్గా కనిపించాలి అంటే నోట్లో ఉండాల్సింది దంతాలు, కింది దంతాలు, పై దంతాలు. నోట్లో ఎంత కాలం, ఎన్ని సంవత్సరాలు, 60 సంవత్సరాలు కానీ 70 సంవత్సరాలు కానీ నోట్లో పళ్ళు ఉన్నోళ్ళు ఎవరికీ కూడా ఇక్కడ మొహం మీద ముడతలు పడటం కానీ జారిపోవడం కానీ చాలా తక్కువగా చూస్తాం మనం, చాలా మినిమల్. అంటే అర్థమైందా, మీరు అందంగా కనిపించాలంటే ఉండాల్సింది దవడ పళ్ళు, అలాగే అందంగా నవ్వడానికి కూడా పళ్ళు కావాలి. మీరు అర్థమయ్యే ఉంటుంది, పళ్ళ అవసరం అది లగ్జరీ కాదు, అవి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ కాదు. మన జీవన విధానం సాఫీగా జరగాలి అంటే మనకు బేసిక్గా ఉండాల్సింది టీత్. సో టీత్ ఆర్ మ్యాండేటరీ, టీత్ ఆర్ నీడ్స్, దే ఆర్ నాట్ లగ్జరీ. ఓకే, ఒక కాల్ తీసుకుందామా. హలో. హలో, చెప్పండి పవన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. అంటే మేడం, ఇది నాకు లోపల అది అడిషనల్ గా ఒక పన్ను వస్తుంది, నాకు 19 ఏజ్. ఓకే. అది బాగా ఇరిటేట్ చేస్తున్నది, మొత్తం బొగ్గంతా వాచిపోయింది దూరంగా. ఓకే. అది అంటే అంటే లోపల పసు కూడా క్రియేట్ అయింది. అన్నిటికన్నా ఆఖరి దంతమా పవన్? అన్నిటికన్నా ఆఖరి దంతమా. ఎస్, ఓకే. దాన్ని జ్ఞానదంతం అంటారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం. ఓకే పవన్, సి మీరు చెప్పే కండిషన్ ఇది. కెన్ యూ సీ, నేను క్లియర్గా మాట్లాడడం కాకుండా నేను ప్రాక్టికల్గా మోడల్లో చూపిస్తాను. సి ఇది ఇది ఇక్కడ చూడండి, పన్ను పడుకుని రావడం లేకపోతే పన్ను ఇలా అడ్డంగా రావడం లాంటి కండిషన్సే మనకు కనపడతా ఉంటాయి. దీన్నే మోలార్ విజ్డమ్ టీత్ అని, జ్ఞానదంతాలని కానీ మనం చెప్తాము. సో ఈ బళ్ళు మీరు క్లియర్గా మీకు నోట్లో ఉండే కండిషన్ ఇదే ఉంటుంది. అంటే ఈ మూల క్రియేట్ అవుతూ ఉంటుంది, ఈ పన్నేమో ముందర పన్ను మీద ప్రెషర్ పెడుతూ ఉంటుంది, ఈ పన్ను పూర్తిగా బయటికి రావడానికి కూడా వీలైనంత ప్లేస్ లేకపోవడం వల్ల ఇది క్రియేట్ అవుతుంది. అమ్మ పవన్, దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, మీకు ఇన్ఫెక్షన్ అవ్వడం, మీరే చెప్తున్నారు దవడల్లో ఇన్ఫెక్షన్ అయింది, దవడల్లో చీమ పట్టింది, దవడల్లో నొప్పి పుడుతూ ఉంది, అలా రికరెంట్గా జీవితకాలం కూడా ఇదే నొప్పి వస్తూ ఉంటుంది. లేకపోతే ఒక్కోసారి ఇలా చూడండి, ఇది పడుకుని ముందర పన్ను మీద ప్రెషర్ పెట్టడం వల్ల ఈ ముందర పన్ను కూడా పాడైపోవడం, విరిగిపోవడం, చిరిగిపోవడం లాంటి సమస్యలు కనపడతాయి. సో వాటిలన్నింటినీ అవాయిడ్ చేయాలి అంటే దీనికి ఉండే ఒకే ఒక బెటర్ ట్రీట్మెంట్ పర్మనెంట్ ట్రీట్మెంట్ తీయించేసుకోండి. దీనివల్ల మీకు తినడానికి కానీ మాట్లాడటానికి కానీ దేనికి ఉపయోగం లేదు. తీయించుకోవడం వల్ల ఇది పర్మనెంట్గా సొల్యూషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 35 సంవత్సరాల వరకు కూడా చాలామంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. భారత డెంటల్ 104 బ్రాంచెస్లో కూడా మనకి ఈ ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ ఉన్నారు. ఇలాంటి చిన్న సర్జరీస్ చేయడం కానీ మేజర్ సర్జరీస్ చేయడానికి కానీ నిష్ణాతులు స్పెషలిస్ట్తో చేయించుకోవడం వల్ల మనకి యాక్యురసీ ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ లేకుండా పేషెంట్ చాలా కంఫర్టబుల్గా ఉంటారు. ఖమ్మంలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందండి ఖజానా జ్యువెలర్స్ దగ్గర. సో అస్సలు ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఒకసారి పేరెంట్స్ని తీసుకుని వెళ్ళి తీయించేసుకోండి. జస్ట్ 10 minutes జాబ్ అంతే అది. ఓకే డాక్టర్, ఇప్పుడు ముందు పళ్ళు ఊగుతూ ఉంటాయి కదా కొంతమందికి, అలా జరిగినా లేకపోతే విరిగిపోయినా ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి, అంటే ఐ మీన్ ఒక పన్ను ఇరిగిపోయిన తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి దొరికితే దానికి ఎంత టైం వరకు లైఫ్ ఉంటుంది పన్నుకి? సేమ్ టైం పన్ను ఒకవేళ దొరకలేదు అంటే మీరు ఎలాంటి మెటీరియల్ యూస్ చేస్తారు? అండ్ ఫిక్స్డ్ పళ్ళు పెట్టిన తర్వాత అవి చాలా కేర్ఫుల్గా యూస్ చేయాలా, లేకపోతే మనం రొటీన్గా మన ఒరిజినల్ పళ్ళతో ఎలా తింటాం ఎలా కొరుకుతాం అలాగే చేయాలా? ట్రీట్మెంట్ అనేది చాలా నార్మల్గా ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ఫిక్స్డ్ టీత్ అంటే ఫిక్స్డ్ టీతే, వాటితో నార్మల్గా మీరు నమిలి తినటానికే పళ్ళు పెట్టుకోవాలి అని చెప్పేది కూడా. సి పళ్ళు ఇప్పుడు యాక్సిడెంట్ అయిందండి, ఈ ముందర పళ్ళు పోయినాయి మనకి. ఈ ముందర పళ్ళు పోతే ఫస్ట్ పేషెంట్లు ఏంటి, అసలు ఈ పళ్ళు పోతే మనం ఎలాగా, నమ్మలటం ఎలాగా, అసలు నవ్వడం ఎలాగా, మాట్లాడటం ఎలాగా అని భయాలు కనపడుతూ ఉంటాయి. సో ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. అది కూడా చెప్తాను నేను, పళ్ళు విరిగిపోయినా ఊడిపోయినా కదులుతున్నా పేషెంట్ వస్తే కేవలం ఏ రోజైతే వస్తారో అదే రోజు ఏదైతే పన్ను కదులుతుందో ఆ పన్ను తీసి పక్కన పెట్టి ఇంప్లాంట్ అనే చిన్న రూట్ ఫామ్ని ఇక్కడ కనపడుతుంది కదా మీకు, ఈ వేర్లన్నీ ఉన్నలాగే ఈ పక్కన ఎక్కడైతే వేరు పోయి మనకు పన్ను పోతుందో అదేవిధంగా వేరుకి బదులుగా వేరు పెట్టి మనం ఇమ్మీడియట్గా టీత్ పెడతాం. రెండో రోజుకి అవసరమైతే ఒక గంటలో కూడా పెట్టే అవకాశం ఉంది, సాయంత్రానికల్లా కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టే అవకాశం పూర్తిగా ఉంది. ఎస్పెషల్లీ పార్థ డెంటల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. అంటే విరిగిపోయిన పళ్ళు, కదులుతున్న పళ్ళు, ముందర పళ్ళల్లో ఎస్పెషల్లీ ఉన్నప్పుడు పేషెంట్కి ఉండే ఫస్ట్ భయం ఏంటి, అసలు ఎలా బయటికి ఎలా వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఈ పళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఫిక్స్డ్ టీత్ పెట్టడానికి 3 నెలల టైము, 6 నెలల టైము, 2 వారాల టైము, 3 వారాల టైము, ఇలా వారాల తరబడి నెలల తరబడి టైం తీసుకుంటే రొటీన్ దెబ్బతింటుంది. ఎస్పెషల్లీ ముందర పళ్ళల్లో ఈ భయాలు పేషెంట్లు చాలామందిలో కనపడుతూ ఉంటాయి. అందుకనే మేము ప్రత్యేకించి తీసుకునే శ్రద్ధ ఏంటి, ఈ పళ్ళు పోయిన వెంటనే పళ్ళు లేకుండా పేషెంట్ని బయటికి పంపించకుండా తీసుకునే శ్రద్ధ తీసుకుంటాం. అంటే టెంపరీ టీత్ ఇస్తాం, అది ఇంప్లాంట్కి అయితే వెంటనే ఫిక్స్డ్ టీత్ ఇస్తాము. స్మైల్ డిజైనింగ్ లాంటి కేసెస్లో ఉన్నా లేకపోతే ఊడిపోతున్న పళ్ళు, కదులుతున్న పళ్ళతో వచ్చినా కూడా టెంపరీ టీత్ ఇచ్చి మీరు వెళ్ళి రొటీన్ మీ వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత మనం పర్మనెంట్ టీత్ వచ్చినప్పుడు వాటిని రీప్లేస్ చేస్తాం. సో మేము చేసే ట్రీట్మెంట్లు ఏంటి, మీరు ఒక రోజు కూడా ముందర పళ్ళు లేకుండా ఉండాల్సిన అవసరం లేదు. అంత ఫాస్ట్గా అంత యాక్యురేట్గా మీకు ఏమాత్రం మీ జీవన విధానానికి ఇబ్బంది కలగకుండా ట్రీట్మెంట్ చేసే అవకాశం 100% 104 బ్రాంచెస్లో కూడా ఏర్పాటు చేయబడింది. ఓకే, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. విజయ్ గారు చెప్పండి, గుడ్ ఆఫ్టర్నూన్, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. హలో హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ విజయ, చెప్పండి. నాకు మేడంతో మాట్లాడొచ్చండి ఒకసారి? మేడమే మాట్లాడుతున్నారు, చెప్పండి చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. నాకు షుగర్ ఉంది మేడం, నేను 32 years మేడం. ఓకే, 9 years అవుతుంది మేడం షుగర్ వచ్చి. ఓకే, నాకు పన్ను ఈ మధ్య చపాతి తింటే విరిగిపోయింది మేడం, బాగా పెయిన్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు. ఓకే, అయితే మరి రోజు చూస్తాను మేడం, మీకు వాళ్ళు బాగా క్లియర్ గా చెప్తారు మీరు మంచిగా. థ్యాంక్ యూ, చెప్పండి. పెయిన్స్ వస్తుంటాయి మేడం బాగా, షుగర్ వల్ల తెలియదు మరి. ఓకే అమ్మ, ఒక మాట చెప్తాను చూడండి. షుగర్ వల్ల ప్రాబ్లం కాదు మీది, పళ్ళల్లోంచి నొప్పులు వస్తున్నా, పళ్ళు విరిగిపోయినా కూడా మీకు ప్రాబ్లం పళ్ళల్లో కాదు, అంటే ఈ భాగంలో కాదు. చాలామంది ఉండే కన్ఫ్యూషన్ ఏంటంటే, నాకు చెప్తాను చూడండి, లోపటి నుంచి సలుపు వస్తూ ఉంటుంది, చిగుర్లలోంచి నెత్తురు వస్తూ ఉంటుంది, చిగుర్లకు చీమ్ పట్టు ఉంటుంది. చాలామంది మేజర్ షుగర్ ఉండే వాళ్ళు ఎస్పెషల్లీ ఆల్రెడీ బ్లడ్లో గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి భయం అనేది ఉంటుంది. సో వీళ్ళందరికీ ఉండే కన్ఫ్యూషన్ ఏంటంటే, ఈ పైన పళ్ళల్లోనే మాట్లాడితే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, వీటిని క్లీన్ చేసుకుంటూ ఉంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, క్లీన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక ఫైన్ డే పొద్దున్న లేసేసరికి నోట్లోంచి భయంకరమైన దుర్వాసన, అలాగే పళ్ళు కదులుతున్న స్థితి కనపడుతుంది. వాళ్ళకి అర్థం కాదు, మేము రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, పళ్ళు కడిగించుకుంటున్నాము, మళ్ళీ ఎందుకు ఈ సమస్య మాకు, ఎందుకు పళ్ళు కదిలిపోతున్నాయి, పళ్ళు గట్టిపడాలి కదా. ఒకటే చెప్తానండి, మనం పళ్ళు క్లీనింగ్ అని ఎవరైతే చేసుకుంటున్నారో, పళ్ళు అది బేసిక్ క్లీనింగ్. పళ్ళని మాత్రం క్లీన్ చేస్తే, చిగురులో ఈ భాగంలో మీకు జబ్బు ఉంది, ఈ కింది వేర్లు కనపడుతున్నాయి కదా ఆ భాగంలో మీకు జబ్బు ఉంది, మీరు ఈ పై పళ్ళని క్లీన్ చేస్తే ఈ కింద నుండే జబ్బు, ఈ వేరు భాగంలో ఉండే జబ్బు ఎలా క్లియర్ అవుతుంది? సింపుల్ లాజిక్ అది. సో మీరు చేసుకోవాల్సింది గమ్ ట్రీట్మెంట్. అమ్మ, మీకు షుగర్ ఉన్నా పర్వాలేదమ్మా, షుగర్ ఉన్నంత మాత్రాన ట్రీట్మెంట్ చేసుకోకూడదు అని ఎక్కడా లేదు. షుగర్ ఉన్నంత మాత్రాన పళ్ళలోంచి నొప్పులు రావాలి, పళ్ళు విరిగిపోవాలి అని ఎక్కడ రూల్ లేదు. అలా అయితే ఇండియాలో తీసుకున్నా, ప్రపంచంలో తీసుకున్నా, ముగ్గురులో ఒకరికి షుగర్ ఉంటుంది తప్పనిసరిగా. ఇది కామన్ క్రానిక్ డిసీజ్ అయిపోయింది అది. సో అలాంటి వాళ్ళందరికీ పళ్ళు ఊడిపోతాయా, అలాంటి వాళ్ళందరికీ పళ్ళు నొప్పులు వస్తాయా? అలా అయితే పరిస్థితులు ఎలా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. అలా ఏమీ జరగట్లేదు. మీకు చిగుళ్ళకి సంబంధించిన జబ్బు ఉంది, దాన్ని ఒక్కసారి మీరు చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోండి. చేయించుకోవడం వల్ల మంచి చెప్తాను, వెంటనే 100% మీ నొప్పి ఏదైతే మీరు కంప్లైంట్ చేస్తున్నారో అది ఆగిపోతుంది, వెంటనే చిగుళ్ళు గట్టిపడతాయి. మీకు షుగర్ ఉన్న పళ్ళు కదిలిపోకుండా మనం 100% ఆపొచ్చు. కాకపోతే సరైన టైంకి ఈ చిగుర్లలో ఏదైతే ఇన్ఫెక్షన్ అని నేను చెప్తున్నానో అది తీయించేసుకుంటే వేర్లు గట్టిపడతాయి, ఎముక గట్టిపడుతుంది, పళ్ళు ఊడిపోకుండా మనం ఆపొచ్చు. సో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు, వెంటనే ట్రీట్ చేయించుకోండి. తర్వాత నోరు దుర్వాసన లేకుండా ఉంటుంది, ఈ ఇన్ఫెక్షన్ అనేది లోపల శరీరంలోకి పాకకుండా ఉంటుంది. ఒక పన్ను విరిగిపోయిందని కూడా చెప్తున్నారమ్మా. పన్ను విరిగిపోయినా, పన్ను లేకపోయినా, పన్ను కదులుతున్నా, నేను మళ్ళీ చెప్తాను, ఫిక్స్డ్ పళ్ళు ఆ ప్లేస్లో పెట్టడానికి కేవలం 2 సిట్టింగ్స్ మాత్రమే, ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఏదైతే మీ నోట్లో పన్ను విరిగిపోయిందో అది మాత్రం తీసేసి ఇంప్లాంట్ అనే చిన్న రూట్ ఫామ్ పెట్టేసి, చూడండి సో సింపుల్, ఇలాంటి రూట్ ఫామ్ ఒకటి, ఇంప్లాంట్ అనే రూట్ ఫామ్ ఒకటి పెట్టేసి దానిపైన ఇలాంటి క్యాప్ పెడతాం. జస్ట్ ఎంత సింపుల్ చేశారా, పక్క పళ్ళని పాడు చేయట్లేదు మనం. ఎక్కడైతే పన్ను లేదో చక్కగా ఈ రూట్ ఫామ్ పెట్టాము, పైన ఇలాంటి చక్కటి క్యాప్ ఒకటి తయారు చేసి పెట్టాము. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఏది పెట్టుడు పన్ను, ఏది నార్మల్ పన్ను అనేది కూడా మీకు కూడా తెలియదు, మీరు కూడా మర్చిపోతారు, అంత న్యాచురల్గా పెట్టచ్చు. పార్థ డెంటల్ అయితే చాలా చక్కగా, కేవలం చాలా స్పీడ్గా పెడుతున్నాము. ఇది చాలామందికి తెలియడం లేదండి. అంటే పళ్ళు పోతే పళ్ళు పెట్టుకోవడానికి నెలల తరబడి ట్రీట్మెంట్ అనుకుంటా ఉన్నారు, పళ్ళు పెట్టడం చాలా కష్టం అనుకుంటున్నారు, పళ్ళు పెట్టడం చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ అనుకుంటున్నారు. కానీ మేము 104 బ్రాంచెస్లో కూడా ఎంత సింపుల్గా ట్రీట్ చేస్తున్నామంటే, ఎంత అడ్వాన్స్డ్గా ఈ ఫిక్స్డ్ టీత్ ఇవ్వడం అనేది ఎంత అడ్వాన్స్డ్గా, ఎంత ఫాస్ట్గా చేస్తున్నామంటే, మా దగ్గరకు వచ్చి పేషెంట్లు ఉన్న ఎక్స్పీరియన్సే చెప్తుంది అది. ఎందుకు అంటే, ఇది వరకు నెలల తరబడి మేము ఫిక్స్డ్ టీత్ ఇవ్వలేని పరిస్థితులు ఉండేవి, కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ల వల్ల కేవలం 2 సిట్టింగ్స్ అంటే, ఈరోజు మనం ఇంప్లాంట్ ప్లేస్ చేస్తే, ఈరోజు పన్ను పేషెంట్ ఒక పన్ను కోసం వస్తే మరుసటి రోజుకంతా మేము పన్ను ఇవ్వగలుగుతున్నాం. మన ఇంప్లాంట్ అనే మాట్లాడుకునే దానికన్నా, ఇంప్లాంట్ అనేది మనం వాడే ఒక టెక్నిక్, ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్ మాత్రమే. ప్రాక్టికల్లీ మీరు ఎందుకు వస్తారు, నమిలి తినడానికి వీలుగా గట్టిగా మన న్యాచురల్ పన్ను లాగే ఉండే ఫిక్స్డ్ టీత్ కోసం వస్తారంటే, మీకు కావాల్సింది ఫిక్స్డ్ పళ్ళు. ఆ పళ్ళని ఒకప్పుడు అలా అంత స్పీడ్గా కానీ, అంత ఫాస్ట్గా కానీ, అంత గట్టిగా కానీ ఇవ్వలేని పరిస్థితులు ఉండేవి. కానీ మేము ఇంట్రడ్యూస్ చేసిన అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ సహాయంతో మీరు ఏవైతే పళ్ళ కోసం వస్తున్నారో, ఏదైతే సంవత్సరాల తరబడి మంచి భోజనం తినలేక బాధపడుతున్నారో, ఏవైతే తీసి పెట్టుకునే పళ్ళతో నోటి దుర్వాసనతో బాధపడుతున్నారో, ఈ కంప్లైంట్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ మీరు బాధపడే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కేవలం మేము 1 లేదా 2 రోజులు సాల్వ్ చేయగలుగుతున్నాం. అది కూడా పర్మనెంట్గా విత్ క్వాలిటీ ఫిక్స్డ్ పద్ధతుల్లో. సీ ద డిఫరెన్స్. ఒకప్పుడు ఉండే డెంటల్ ట్రీట్మెంట్స్కి, ఈరోజు చేస్తున్న డెంటల్ ట్రీట్మెంట్స్కి చాలా వ్యత్యాసం ఉంది. యాజ్ అబ్సల్యూట్ చేంజ్. అసలు ఎంత అగ్రెసివ్గా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి అంటే పేషెంట్ని మరుసటి రోజుకంతా కంఫర్టబుల్గా ఊరు పంపించేస్తున్నాం, వేరే ఇతర దేశాలకి రాష్ట్రాలకి పంపించేస్తూ ఉన్నాం, అంత స్పీడ్గా ఉంది. సో పళ్ళు లేక బాధపడిన అవసరం లేదు, నమలలేక బాధపడిన అవసరం లేదు, నవ్వలేక బాధపడిన అవసరం లేదు, నోటి దుర్వాసనతో బాధపడిన అవసరం లేదు, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్తో బాధపడిన అవసరం లేదు. ఈ సమస్యలు ఏవైనా కూడా 100% మనం సాల్వ్ చేసే అడ్వాన్స్ టెక్నాలజీని పూర్తిగా Partha Dental 104 బ్రాంచెస్లో కూడా చాలా ఫాస్ట్గా అగ్రెసివ్గా విత్ క్వాలిటీ చేయగలుగుతున్నాము. అందుకే ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి, ఇలాంటి బాధ ఎవరు పడకుండా ఉండాలి. డెఫినెట్గా అది మటుకు అవేర్నెస్ అవసరం ఈ విషయంలో. ఓకే డాక్టర్, ఇప్పుడు కొంతమందికి ఎత్తు పళ్ళు లేకపోతే వంకర పళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, అంటే ఇరిగిపోయిన పళ్ళు. సో వీటికి క్లిప్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలామంది ఏంటంటే క్లిప్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, సో చూడటానికి ఆడ్గా ఉంటుందని అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో క్లిప్ని కవర్ చేస్తూ ఏదైనా ట్రాన్స్పరెంట్ వైర్ అయినా లేకపోతే లోపల సైడ్ నుంచి అయినా అలాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయి? క్లిప్ ట్రీట్మెంట్స్ మనం ఫస్ట్ బేసిక్ అంటే కన్వెన్షనల్ మెథడ్ నుంచి వెళ్దాం. ఓకే, సో కన్వెన్షనల్ మెథడ్ ఏంటి? జనరల్గా మనకి ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు, పళ్ళు కొన్ని దొంతు పళ్ళు ఉంటాయి, కొన్ని ఎముకల పైన ఇరుక్కుపోయి ఉంటాయి, రావాల్సినంత ఎత్తు రాకుండా లోపలికి కొట్టేసినట్టు ఉంటాయి. ఈ సమస్యలన్నీ బిడ్డలకి 12 సంవత్సరాల నుంచి క్యారీ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే 12 సంవత్సరాల నుంచే మన బాలపళ్ళు అన్నీ పోయి శాశ్వత దంతాలు అనేవి స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి చిరునవ్వులో లోపాలు ఏవైతే నేను చెప్తున్నానో అవి మొదలవుతాయి. దానికి కన్వెన్షనల్గా చేసే ట్రీట్మెంట్ ఏంటి? క్లిప్పుల చికిత్స. జనరల్గా క్లిప్పుల చికిత్సలో ఉండే వెరైటీలు ఏంటి? ఇలా ఉంటాయి. సి అందరికీ తెలిసిన వెరైటీ మెటల్ క్లిప్పులు, తర్వాత సిరామిక్ క్లిప్పులు. మెటల్ క్లిప్పులు అంటే ఇలా నల్లగా ఉంటాయి, ప్రతి ఒక్కరికి తెలుసు. చాలామంది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అస్సలు ఇష్టపడట్లేదు. నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా ఇది వద్దు అనే చెప్తారు. కానీ ఇవి కూడా ఎఫెక్టివ్గానే పనిచేస్తాయి, ఇవి పని చేయవు అనేది ఎక్కడా లేదు. నల్లగా ఉంటాయని ఇష్టపడరు అంతే. తర్వాత సిరామిక్, ఇలా తెల్లగా ఉంటాయి. తెల్లగా ఉండే క్లిప్పులు తెల్లగా పంటి రంగులో ఉండి కలిసిపోతాయి కాబట్టి చాలామంది ఇష్టపడేది. ఇవి కన్వెన్షనల్. సో వీటిలాగే ఉండే సెల్ఫ్ లైగేటింగ్ అని ఉంటుంది. సెల్ఫ్ లైగేటింగ్ అంటే ఫ్రిక్షన్ ఫ్రీ, పేషెంట్కి కంఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి, తొందరగా ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. సో సెల్ఫ్ లైగేటింగ్లో కూడా ఇలా మెటల్ ఉంటుంది, ఇలా సిరామిక్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఇంకా అడ్వాన్స్మెంట్ ఏంటి? పంటి వెనక భాగాన, అంటే ఈ వెనక భాగం ఇలా పైన కాకుండా ఇలా లోపల వేసి క్లిప్పులు వేసి ట్రీట్మెంట్ చేయడం. సో ఇది బేసిక్ క్లిప్స్ ట్రీట్మెంటు, అందరికీ తెలిసిందే. ఇది కూడా చాలా అడ్వాన్స్డ్గా చేస్తున్నాము. ఒకప్పుడు 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టే ట్రీట్మెంట్ని కూడా ఇప్పుడు కేవలం 12 నెలలు 14 నెలలు 15 నెలల్లో చాలా యాక్యురేట్గా ఫినిష్ చేయగలుగుతున్నాము. ఏదైనా ట్రీట్మెంట్ 100% గ్యారంటీ ఉంది అంటే క్లిప్పుల చికిత్స అని చెప్పొచ్చు. ఇందులో ఫెయిల్యూర్స్ ఉండవు. చిన్న బిడ్డలందరూ కూడా చాలా కంఫర్టబుల్గా చేసుకుని వాళ్ళకి ఏదైతే చిన్న చిన్న ఇబ్బందులు, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు అని పుట్టుకతో వచ్చిన లోపాలని క్లిప్పుల చికిత్స సరి చేసుకోవచ్చు. క్లిప్పులు వేసి సరి చేసుకునే వాళ్ళు ఓకే, కానీ దాని పై స్థాయికి వచ్చేసరికి ఈ క్లిప్పులు వేసుకోలేని పరిస్థితులు చాలామందికి ఉంటాయి. క్లిప్పుల చికిత్స చేసుకునే శాతం కేవలం 50%, 40 నుంచి 50% మాత్రమే అని చెప్పొచ్చు మనం. సో ఒక స్టేజ్ దాటేసరికి ఇప్పుడు పిల్లలు కూడా ఇంటర్మీడియట్ వరకు ఇవి ఒప్పుకుంటున్నారండి, తర్వాత ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి పెట్టుకుని కాలేజీలకు వెళ్ళంటున్నారు. మెడికల్ కాలేజ్ పిల్లలు, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు, ఇంకా పై చదువుల కోసం IAS, IFS అని గ్రూప్స్ రాస్తూ ఉంటారు, CA చార్టెడ్ అకౌంటెన్సీ చేస్తూ ఉంటారు, ఇంకా చాలా విధాలుగా బయట కంట్రీస్కి వెళ్ళవలసి ఉంటుంది. వాళ్ళు ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళందరూ కూడా చదువుల కోసం MS చేయడానికి అది వేరే కంట్రీస్కి వెళ్ళవలసి ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ఇవే సమస్యలు ఉంటాయి, సేమ్ నేను ఏదైతే చెప్తున్నానో. కానీ వాళ్ళెవ్వరూ కూడా క్లిప్పులు వేసుకోవడానికి వాళ్ళ టైము సహకరించదు, వాళ్ళ ప్రొఫెషన్ సహకరించదు, అలాగే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. సో వాళ్ళందరికీ కోసం కూడా Partha Dental ఇంట్రడ్యూస్ చేస్తున్న మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అలైనర్స్. ఇది కెన్ యూ సీ థిన్ ట్రాన్స్పరెంట్ రే. ఇది పొలుచుగా ఉంటుంది, బాగా అస్సలు వెయిట్ ఉండదు, బాగా లైట్గా ఉంటుంది, చాలా స్లిమ్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. దీన్ని అలైనర్స్ అంటాం. ఇప్పుడు ఏవైతే ఇబ్బందులు చాలామంది more than 50% పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ బాధపడుతున్నారు అంటే ఇవి పెట్టుకోలేరు, అలాంటి వాళ్ళ చిరునవ్వులో లోపాలని క్యారీ చేయలేరు. అలాంటి వాళ్ళందరికీ కూడా ద బెస్ట్ ఆన్సర్ అలైనర్స్ అని చెప్పొచ్చు. సి ఇంతే. ఇది వేసుకోవడం తీయడం కూడా చాలా ఈజీ. జస్ట్ ఇలా వేసుకోవడం, తర్వాత ఇలా తీయడం, అంతే. ఇవి సెట్స్ ఆఫ్ ట్రేస్ ఇస్తారు. ఇవి కరెక్ట్గా టైంకి, దీనిలో ఉండే ఇంకొక ఫ్లెక్సిబిలిటీ, బ్యూటిఫుల్ ఫ్లెక్సిబిలిటీ టైమింగ్స్. మీరు రోజు మొత్తం 24 గంటలు వేసుకోవచ్చు, 22 గంటలు వేసుకోవచ్చు, 18 గంటలు వేసుకోవచ్చు, లేదా రాత్రి నిద్రపోయేటప్పుడే వేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ నుంచి మరుసటి రోజు వరకు వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కూడా మీకు ఎండ్ రిజల్ట్ అనేది బ్యూటిఫుల్గా వస్తుంది. ఎందుకు అంటే కేవలం ఇలా ఫిక్స్డ్ కాకుండా ఇలాంటి స్ట్రేస్ బట్ బయోమెకానిక్స్ అంటే ఈ క్లిప్పులు మన లోపాన్ని సరిచేయడానికి ఎలా పనిచేస్తాయో సేమ్ ఇది కూడా అదే విధంగా పనిచేస్తుంది. ఇబ్బంది ఏం లేదు దీనికి, అంటే ఇందులో ఏదో మ్యాజిక్ ఏమి చేయట్లేదు, ఏదో అబ్నార్మాలిటీ ఏం లేదు. సేమ్ అదే సైన్స్ బిహైండ్, అదే ఏదైతే బయోమెకానిక్స్ ఇది ఏ విధంగా అయితే పళ్ళని జరుపుతుందో అదే విధంగా పళ్ళు డ్యామేజ్ కాకుండా ఈ అలైనర్ కూడా మన పళ్ళల్లో ఉండే లోపాలని సరిచేసి మనకి బ్యూటిఫుల్ స్మైల్ అనేది ఇవ్వడం నార్మల్గా చేయగలుగుతున్నాము. సో ఇది అలైనర్స్లో ఉండే ఇంకో బ్యూటీ ఏంటి తెలుసా అండి, ఇది మీ పళ్ళకి తగినట్టుగా అంటే మీ పళ్ళు ఎత్తుపళ్ళు ఉంటే ఎవరు ఏవో సెట్స్ ఒక 14 సెట్లు 20 సెట్లు తెచ్చి మీకు ఇచ్చేసి వేసుకోమని చెప్పరు. మీ పళ్ళనే స్కాన్ చేసి కస్టమ్ మేడ్ ఇది, అంటే మీ పళ్ళకి తగినట్టుగా మీకోసమే ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది ఇది. తర్వాత ఇంకొకటి ఏంటి, ఐజియో ట్రీట్మెంట్ అంటే 100% రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ ఇది. ఈ క్లిప్పల చికిత్సకు వస్తే మనం ఇమాజినరీగా మీరు ఊహించాలి, ఒక సంవత్సరం తర్వాత నా ఎత్తుపళ్ళు లోపలికి వెళ్తాయి, అప్పుడు నేను ఇలా అందంగా కనపడతాను, అలాగే మీకు ఊహ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ అలైనర్స్కి వచ్చేసరికి ఊహలు అక్కర్లేదండి, ప్రాక్టికల్గా ట్రీట్మెంట్ మొదలు పెట్టుకునే రోజే ఏ రోజైతే మీరు ట్రీట్మెంట్ ఆ రోజే స్కానర్లో మీ పళ్ళని మీ నోట్లో ఉండే ఎగ్జిస్టింగ్ టీత్ని స్కాన్ చేస్తాము. అలాగే ఎండ్ రిజల్ట్ సంవత్సరం తర్వాత ఎలా కనపడుతుంది అనేది కూడా మీకు అక్కడికక్కడే చూపెడతాను, మీరు రిజల్ట్ని ముందే చూసుకోవచ్చు, అంత చక్కగా ఉంది. సో ఈ అలైనర్స్ ఎవరైనా చేయొచ్చా, ఏ డెంటిస్ట్ అయినా చేయొచ్చా, ఎక్కడంటే అక్కడ తీసుకోవచ్చా? డెఫినెట్గా తీసుకోకూడదు. అలా తీసుకోవడానికి ఈ అలైనర్స్ చేయడానికి సర్టిఫైడ్ క్వాలిఫైడ్ ట్రైన్ డాక్టర్స్ మాత్రమే చేయాలి. అది పార్థ డెంటల్లో అవైలబుల్గా ఉన్నారు. 1000కి పైగా అంటే 1500కి పైగా కేసెస్ చేసిన తర్వాత ఇన్విజిలైన్ అనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంపెనీతో ట్రైన్డ్ అయిన సర్టిఫైడ్ అయిన డాక్టర్స్ మాతో ఉన్నారు. వాళ్ళు మాత్రమే అలైనర్స్ని స్టాండర్డ్స్ ఏమాత్రం తగ్గకుండా గ్యారంటీతో అష్యూరెన్స్తో మీకు చేయగలుగుతున్నారు. అందుకనే మేము ఇంత కాన్ఫిడెంట్గా దీని గురించి చెప్పగలుగుతున్నాము, దీని ఇలాంటిది ఒకటి ఉంది అనే అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఇవ్వగలుగుతున్నాము. సక్సెస్ రేట్ మాకు 100% ఉంది. ఇందులో ఉండేది ఏంటి తెలుసా అండి, సక్సెస్ అనేది 100%. ఎంతవరకు దీని సక్సెస్ ఉంటుంది, 97% ఉంటుంది, 90% ఉంటుంది కాదు, 100% సక్సెస్ ఉంటుంది. ఇది సక్సెస్ చేయడానికి 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ మాతో ఉన్నారు. ఆ డాక్టర్స్ అందరూ కూడా ఇన్విజిలైన్ అనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంపెనీతో ట్రైన్డ్ సర్టిఫైడ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే చెయ్యాలి. ఆ డాక్టర్స్ పార్థ డెంటల్లో ఉన్నారు కాబట్టే మేము దీన్ని హ్యాపీగా కాన్ఫిడెంట్గా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. ఎంతోమంది సంవత్సరాల తరబడి బాధపడుతున్న ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు అనే సమస్యని 100% సాల్వ్ చేయగలుగుతున్నాము. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ టెక్నాలజీ, ప్రతి ఒక్కరికి తెలియాల్సిన టెక్నాలజీ, ప్రతి ఒక్కరు వీలైతే ట్రై చేయాల్సిన టెక్నాలజీ అని కూడా 100% చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి ప్రకాష్ గారు. నా పేరు ప్రకాష్ అమ్మ. మేడం గారు సార్ చెప్పండి సార్. మేడం మీ మెసేజ్ చాలా బాగుందమ్మా, వింటున్నాను నేను రోజు. థ్యాంక్ యూ సార్. అయితేనమ్మా నాకు 46 years అమ్మా. ఓకే అమ్మా, ఇప్పుడు షుగర్ ఉందమ్మా నాకు. ఓకే. అయితే ఈ పళ్ళ మధ్య కొంచెం గ్యాప్ వస్తుందమ్మా, అది దేని నుంచి వస్తుంది, అది ఏమన్నా షుగర్ ను బట్టి వస్తుందా ఏంటన్నది నాకు అర్థం కాలేదమ్మా. అదొకటి. ఇంకొకటి అమ్మా, దాంతో ఒకటి లాస్ట్ టైం ఒకటి నేను వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయి నేను అది తిరుపతి లాగా వస్తే దాన్ని తీసేశారు. అయితే ఇప్పుడు ఈ ముందు కింద వరుసలో ఒక పన్ను కదులుతుందమ్మా, దాన్ని నేను మీ మెసేజ్ ఉన్న తర్వాత అక్కడ పార్థ డెంటల్కి వద్దామని నేను అనుకున్నాను. అయితే మాది తెనాలమ్మా, తెనాలిలో ఉందమ్మా, ఇది తెనాలిలో ఉన్నది అనుకుంటా సార్. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయండి, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 41420000 అనేది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు తెనాలిలో బ్రాంచ్ గురించి చెప్తారు, లేకపోతే దగ్గరగా మీకు ఇమ్మీడియట్గా మీరు రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉండే బ్రాంచ్ చెప్తారు. ఎందుకంటే 104 బ్రాంచెస్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఈ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇబ్బంది అనేది ఏం లేదు, ఒకసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు.